హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియలో ప్రచార పర్వం ముగిసింది. ఎవరికి వారు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? ముఖ్యంగా అధికార పక్షం ఈటలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. దాంతో అక్కడ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆటోమేటిక్ గా ప్రలోభాల పర్వానికి తెరలేచింది. బరిలో ఉన్న పార్టీలు తమ విధానాలను, ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎంతగా ప్రచారం చేసినా పోలింగ్ ముందు మిగిలి ఉన్న సమయమే కీలకంగా మారిపోయింది. దీంతో ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలను మొదలుపెట్టేశాయి. పెద్ద మొత్తంలో నగదు పంపిణీ చేస్తూ ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రణాళికను అమల్లో పెడుతున్నాయి. దాంతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత కాస్ట్లీగా మారిపోయింది. హుజూరాబాద్ లో ఒక రాజకీయ పార్టీ ఒక్క ఓటుకు 6000 ఇస్తుండగా మరో పార్టీ 1500 ముట్ట చెబుతోంది. 6000 ఇస్తున్న పార్టీ ఆ మొత్తాన్ని ఓ కవర్లో పెట్టి ఇప్పటికే పంపించేసిందంట. కవర్పై ఓటరు పేరు రాసి ఇంట్లో ఎంతమంది ఓటర్లుంటే అంతమందికి 6000 చొప్పున కవర్లు అందజేసిందంట. దీంతో కుటుంబంలో 3 ఓట్లున్న వారు 18000, 4 ఓట్లుంటే 24000 అందుకుంటున్నారంట. నియోజకవర్గంలో 236873 ఓట్లుండగా ఆ పార్టీ 150000 మంది ఓటర్లకు 90 కోట్లను 3 గంటల వ్యవధిలోనే అందజేసిందన్న ప్రచారం సంచలనంగా మారింది. ప్రచారం గడువు ముగిసిన తెల్లవారుజామున 3 గంటలకు నగదు పంపిణీని ప్రారంభించి 6 గంటల వరకు కార్యక్రమాన్ని పూర్తి చేశారంట సదరు పార్టీ నేతలు. ఏకకాలంలో 5 మండలాలు, 2 మున్సిపాలిటీలలో ఈ పంపిణీ పూర్తయిందంటే ఎంత పకడ్బందీగా ప్లాన్తో వారు ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారో అర్థం చేసుకోవచ్చు. తమకు అనుకూలంగా లేని ఒక మండలంలో మాత్రం ఓటుకు 8000 ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తొలి రోజు 150000 మందికి మాత్రమే నగదు పంపిణీ జరగడంతో కొన్ని ప్రాంతాల ప్రజలు ఈ విషయంలో గొడవకు దిగినట్లుగా, తమకు డబ్బులు ఇవ్వలేదని నిరసన తెలిపినట్లుగా సమాచారం. ఆ పార్టీ మరో 30000 మందికి కూడా 6000 చొప్పున పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ప్రత్యర్థి పార్టీ తొలి విడతగా 1500 నగదు పంపిణీని ప్రారంభించినట్లుగా సమాచారం. మరో విడతగా ఓటర్కు 3500 చొప్పున ఇవ్వనున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పోటీ రోజు రోజుకు సంక్లిష్టంగా మారుతూ ఉండడంతో ఈ రేటును మరింత పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఓ పార్టీ అభ్యర్థి ప్రత్యర్థి పార్టీ ఓటుకు 20000 ఇస్తుందని, వాటిని తీసుకొని తమకే ఓటు వేయాలని ప్రచారం చేయిస్తున్నారంట. ఈ విషయంలో ప్రజల్లోకి వెళ్లడంతో 6000 అందించిన వారు ఇతరులను ఎంక్వైరీ చేయడం ప్రారంభించారంట. హుజూరాబాద్ లో నగదు పంపిణీ ప్రారంభమైనట్లు టీవీ ఛానల్లో, సోషల్ మీడియాలో వీడియోలు, క్లిప్పింగ్లు వైరల్ కావడంతో భద్రతా దళాలను రంగంలోకి దించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే 3000 మంది స్థానిక పోలీస్ సిబ్బంది, 1800 మంది కేంద్ర బలగాలు నియోజకవర్గంలో మోహరించి ఉన్నారు. ప్రచారం ముగియడంతో స్థానికేతరులైన నాయకులందరూ హుజూరాబాద్ నియోజకవర్గాన్ని వీడారు. దీంతో ఇప్పటిదాకా వీరు మకాం వేసిన హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, ప్రైవేట్ ఇళ్లలో పోలీసు బలగాలు తనిఖీలు చేపట్టనున్నట్లుగా తెలిసింది. దీనికి తోడు అన్ని పార్టీల నేతలపై, వారికి సంబంధం ఉన్న వ్యక్తులపై పోలీసులు నిఘా పెట్టి ఉంచారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు 1 అక్టోబర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినా అంతకు 4 నెలల ముందు నుంచి ప్రచారం ప్రారంభమైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ జూన్ 12 తన శాసనసభ్యత్వానికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి 14 బీజేపీలోకి చేరిన నాటి నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉప ఎన్నిక ఎప్పుడొస్తుందన్నది పట్టించుకోకుండా నియోజకవర్గ ప్రజలను కలుస్తూ తనకు అండగా నిలవాలని కోరుతూ వచ్చారు. ఈ పరిణామాన్ని అధికార టీఆర్ఎస్ కూడా సీరియస్ గా తీసుకుని ట్రబుల్ షూటర్ హరీష్ రావు ని రంగంలోకి దింపింది.
ఎన్నికల వెంట వెళ్లిన పార్టీ నాయకులను శ్రేణులను తిరిగి పార్టీలోకి రప్పించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. మరోవైపు అభ్యర్థి వేటలో పడి ఆలస్యంగా ఎన్నికల రంగంలోకి దిగిన కాంగ్రెస్ పార్టీ చివరికి ఎన్ఎస్‌సీవై రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను అభ్యర్థిగా ప్రకటించింది. కోవిడ్ నిబంధనల నేపథ్యంలో భారీ బహిరంగ సభలు నిర్వహించుకునే అవకాశం లేకపోవడంతో కేసీఆర్, అమిత్ షా, జేపీ నడ్డా లాంటి అగ్రనేతలెవరూ ప్రచార పర్వంలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. హోరాహోరీగా సాగిన ప్రచారంలో హుజూరాబాద్ ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియని పరిస్థితి నెలకొంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ హోరాహోరీ పోరులో ఫలితం తమదేనన్న ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నరసింహరావు కూడా రేసులో తానే ముందున్నానంటున్నారు. పోటీలో ఉన్న మరో 27 మంది నామమాత్రపు అభ్యర్థులుగానే మారిపోయారు. వివిధ గ్రామాలు, మండలాలకు ఇన్ఛార్జులుగా వచ్చిన వారు చివరి రోజు ఇంటింటికి తిరుగుతూ ఓటర్లకు నగదు నింపిన కవర్లను అందజేయడం గమనార్హం. ఉప ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కి ఫిర్యాదు అందింది. డబ్బులు, మద్యం పంపిణీపై హైకోర్టు న్యాయవాది ఒకరు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఓటర్లకు రాజకీయ పార్టీలు డబ్బుల ఆశ చూపి మభ్యపెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఓటుకు 6,000 ఇస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పలు వీడియోలు చక్కర్లు కొడుతున్నాయని వివరించారు. అయినా అధికారులు, పోలీస్ యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తుందన్నారు. ఇప్పటికైనా ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీసులు, ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా విధులు నిర్వర్తించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని హెచ్ఆర్సీని న్యాయవాది సయ్యద్ కోరారు. మరి యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపడుతుందో చూడాలి.